తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోనే నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతి లేకుండా భవనం నిర్మించడంపై బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ 1,00,000 జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే తాము సుప్రీంకోర్టుకు వెళతామని, అంతవరకు పార్టీ ఆఫీసును కూల్చవద్దని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్రంగానే ఉంటాయి. నల్గొండ నగర నడిపొడ్డున 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా రాజకీయాలు రంచుగా మారాయి. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న చోట హైదరాబాద్ రోడ్ లో 99 ఏళ్లకు లీజుతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని ఏడాదికి గజానికి కేవలం 100 రూపాయల చొప్పున చెల్లించేలా బీఆర్ఎస్ జిల్లా శాఖకు నాటి ప్రభుత్వం లీజుకిచ్చింది. అప్పట్లో కేబినెట్ ఆమోదం తీసుకున్న లోకల్ మున్సిపాలిటీలో అనుమతి తీసుకోలేదు. దాంతో ఈ అంశంపై వివాదం కొనసాగుతోంది. అయితే ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన భూమిని అధికార దుర్వినియోగం చేసి అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు ప్రస్తావించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని మంత్రి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ విలువ సుమారు 100 కోట్లకు పైగా విలువన్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ గా నోటీసులు కూడా ఇచ్చారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపేలా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణ జరిపి ఆఫీసు కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించింది. ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘన అవుతుందని చెప్పిన న్యాయస్థానం 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే అనుమతి లేకుండా నిర్మించుకున్న ఇళ్లు కూలగొట్టే అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే ప్రశ్నించడంతో రాజకీయాలు వేడెక్కాయి. చుట్టూ దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆఫీస్ కట్టడం ఏంటని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తొలగిస్తామని గతంలోనే ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ కూల్చకుండా ఎన్నిసార్లు నోటీసులు ఇస్తారని, మంత్రిగా నేను కూలగొట్టమని చెప్పడం కన్నా అధికారులు తమ పని తాము చేసుకుని పోవాలని ఇటీవలే ఆదేశించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ కూల్చేస్తామని అప్పట్లోనే ప్రకటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉండటంతో ఇప్పుడు భవనం కూల్చేయడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పర్మిషన్ దేవుడు జిల్లాలో మున్సిపాలిటీ కూలగొట్టడం, అది కాంగ్రెస్ ఆఫీస్ అయినా, టీఆర్ఎస్ ఆఫీస్ అయినా, బీజేపీ ఆఫీస్ అయినా చట్టం తలపని దాన్ని తీసుకుంటూ పోతున్నది. దాని కోర్టు వాళ్ళే వేను, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మనం ఉన్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు దాని గురించి మీరు అడగవద్దు, మీరు చెప్పొద్దు. వాళ్ళ పని వాళ్ళ డైరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ని ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేసుకున్నా మా పాత్ర లేదు, మాకు సంబంధం లేదు. ఆగ్రోస్ కు చెందిన ఎకరం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీసీఎల్ఏ నుంచి మార్కెట్ రేటు ప్రకారం 4.5 లక్షలకు బీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. 2019లో కేబినెట్ తీర్మానం ప్రకారం ఆ స్థలాన్ని తీసుకుని పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అది కూడా గజానికి కేవలం 100 మాత్రమే చెల్లించి అతి తక్కువ ధరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజు ఇచ్చిందట. పార్టీ ఫండ్ 60 లక్షలు ఇవ్వగా మిగతా ఖర్చు అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భరించి తెలంగాణ భవన్ తరహాలో కట్టించారు. పూర్తిగా వాస్తు నియమాలు పాటిస్తూ ఆ భవనాన్ని నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసు విలువ 2 కోట్లపై మాటే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించి అనుమతులు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు చిక్కినట్టయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మున్సిపల్ యాక్ట్ 2019లోని సెక్షన్ 174కు లోబడి అనుమతులు లేని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారం కల్పించడం ఇప్పుడు వారికి కష్టంగా మారిందట. నిబంధన మేరకే ఎకరం భూమి పార్టీ కార్యాలయానికి కేటాయించామని
అనుమతులు జాప్యమయ్యాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నాయకులంతా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని తీర్మానించడంతో పాటు ఇప్పుడే కార్యాలయాన్ని కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. అంతవరకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని కోరారు. మొత్తానికి ప్రైమ్ లొకేషన్ లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ భవనాలు అనుమతి లేదనే కారణంతో కూల్చితే మంత్రి కోమటిరెడ్డి పంతం నెగ్గినా అది మరో రకంగా తీవ్ర పరిణామాలకి దారితీసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూల్చకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడంతో పాటు అందరి మన్ననలు పొందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.